పురం వైసీపీ రబ్బెల్ ఎంపీ రఘురాం కృష్ణరాజు బెయిల్ మీద విడుదలయ్యేటట్టే కనిపిస్తున్నారు రీసెంట్ గా ఆయనకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రఘురామ తరఫు న్యాయవాదులు ట్రయల్ కోర్టులో లక్ష రూపాయల వ్యక్తిగత బాండు ఇద్దరు పూచీకత్తులను సమర్పించారు బెయిల్ మీద బయటకు వచ్చాక సిఐడి పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీం తన షరతులతో కూడిన బెయిల్ లో మంజూరులో ఆదేశాలు ప్రకటించింది ఈ కేసులో విచారణ చేయాలనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందు నోటీసులు జారీ చేయాలని సిఐడి పోలీసులు కూడా సుప్రీం న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది బెయిల్ మీద వచ్చినటువంటి రఘురామ మీడియాతో మాట్లాడడం గానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వడం చేయకూడదంటూ షరతు విధించింది సుప్రీంకోర్టు ఆదేశించిన షరతులు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని న్యాయస్థానం తెలిపింది సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే మిలిటరీ ఆసుపత్రికి సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ చేరింది దీంతో సిఐడి కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తి చేసి రిలీజ్ ఆర్డర్ చూపించిన తర్వాత ఎంపీ రఘురామ్ కృష్ణరాజు మిలిటరీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈయన బయటకు వచ్చాక ఏం చేస్తారు ఎవరిని కలుస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది రఘురామ్ కృష్ణం రాజు ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ కి ఏదైతే రిపోర్ట్ కాపీ అందజేశారో ఆర్మీ హాస్పిటల్ చెప్పినటువంటి లెక్క ప్రకారం తన మీద టార్చర్ జరిగింది అనేది రఘురామ్ కృష్ణం యొక్క ప్రధాన ఆరోపణ దాన్ని బేస్ చేసుకున్న ఇప్పుడు ముకుల్ రోహత్ గీతో ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు తన మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని కన్సిడర్ కూడా చేయకుండా తన టార్చర్ చేశారనేటువంటి అంశాన్ని ఆయన ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకెళ్లబోతున్నారు రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా ఇదంతా పరిశీలించి ఆయన మీద పాజిబుల్ గా అటాక్ జరిగిందనేటువంటి విషయాన్ని కోర్టు నమ్ముతోందని దీని మీద ఇంకా ధృవీకరణ జరగాల్సి ఉందని ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన హెల్త్ కంటిషన్స్ ని అర్థం చేసుకుని బెయిల్ ఇస్తున్నామని చెప్పింది సో ఇప్పుడు ఆయన విడిగా దీని మీద పిటిషన్ వేస్తే అధికారులకు ఏమైనా ఇబ్బందులు వస్తాయనేది వేచి చూడాలి